పెద్దలు గౌరవనీయులు తిరుమలడి గారి యొక్క సంస్మరణ సభ సందర్భంగా మొదటగా వాళ్ళ ఆయన సతీమైనటువంటి అక్క గౌరవనీయులు శ్రీమతి సువర్ణ తిరుమలడి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ అలంపూర్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మా యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం వేదిక మరి ఇక కార్యక్రమం చేసుకుంటూ ఆయన కాలంలో మొదటి ఆశయమేది అందరూ కూడా మనం కొనసాగ ఈ సంస్కరణ సభకు వచ్చిన కార్యకర్తలకు అన్నదమ్ములకు బాబాయ్ చిన్నాయన అందరికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ సోదరులకి అందరికి నా నమస్కారం తెలియజేసుకుంటూ ప్రారంభించాలనుకుంటున్నా అసలు సంవత్సరం పాటు ఎలా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు ఈ సంవత్సరం పాటు నాకు చేదోడు బాదోడుగా ఉన్న తిమ్మారెడ్డి సార్ ఆత్మీయులు చిదంబరెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి బాబాయ్ ప్రతిదానికి సలహాలు సూచనలు మంచి చెడ్డ అన్నిటికీ పోయి పంచుకుంటూ గుండెంత ధైర్యం ఇచ్చి అంత నిరంతరం వెన్నంటే ఉన్న కౌన్సిలర్లు సర్పంచ్లకి మా ఊరు ప్రజలకి అందరికీ ముఖ్యంగా సుందరరాజు గారికి రామచంద్రరెడ్డి గారికి అందరికీ ప్రతి ఒక్కరూ అందరూ ఏ పని చేసినా అందరూ నాకు ఎంతో కొంత సహాయం చేసి మేము ఉన్నామంటూ జాతర నిర్వహించినప్పుడు కానీ ఏ పని చేయాలనుకున్నా కూడా అందరూ మీరు చేయండి మేము ఉంటామని సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సంస్కరణ సభ ద్వారా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ సహాయం సహకారం ఎల్లప్పుడూ ఇలానే ఉంటూ నాయన తిరుమలరెడ్డి గారి ఆశయాలు ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏదైనా ఈ సంవత్సరంలో నా నుండి ఏదైనా పొరపాటు జరిగింటే కూడా దయచేసి నన్ను క్షమించి మీ గుండెలో నన్ను కాపాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ మా తండ్రికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో నాకు కూడా అటువంటి సహాయ సహకారాలు అందించాలి ఏదైనా పొరపాట్లు జరిగితే క్షమించమని సభాపూర్వకంగా తెలియజేసినందుకు గౌతమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముందుగా కింద ఉన్నటువంటి తిరుమలడి అభిమానులు ఎవరైనా మాట్లాడతారంటే దయచేసి మాట్లాడాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా చాలామంది ఉన్నారు చాలామంది మాట్లాడాలనుకుంటారు దయచేసి అన్న ముందుగా డాక్టర్ వెంకటేశ్వరరావు సార్ మళ్ళీ హైదరాబాద్లో ఉన్నా కూడా మళ్ళీ ఆయన మీద ప్రేమతో ఇక్కడ పిచ్చేశారు ఎప్పుడు కూడా డాక్టర్ అంటూ చాలా సందర్భాల్లో మళ్ళీ నాతో ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువ గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తుల్లో మన వెంకటేశ్వరరావు గారు కూడా ఒకరు ఉంటారు కాబట్టి ఆయన వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా కీర్తిశేషులు తిరుమలరెడ్డి ప్రథమ వర్ధంతి సభకు నన్ను ఆహ్వానించిన గౌతమ్కు ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి తిరుమలరెడ్డి సతీమణి సువర్ణ తిరుమలరెడ్డి గారికి నమస్కారాలు లెక్కకు మిక్కిలి పనులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇక్కట్లను లెక్క చేయక ఎక్కడెక్కడి నిండో లెక్కకు తక్కువ కాక మక్కువతో ఇక్కడకు వచ్చి క్రిక్కిరిసిన తిరుమలరెడ్డి అభిమానుల మధ్య చక్కెర పొంగిళి లాంటి చక్కటి కార్యక్రమమును పక్కలు చూడక అక్కున వీక్షిస్తున్న తిరుమలరెడ్డి అభిమానులు ఒక్కొక్కరికి 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 పేరు పేరున పెక్కండ్రకు నా యొక్క 101 కోటొక్కటి చక్కటి చిక్కటి చొక్కపు నిక్కపు కైమోడు నిజంగా గౌతమ్ రెడ్డి అన్నట్టు ఈ సంవత్సరం ఎలా గడిచిపోయిందో నాకు కూడా తెలియదు నాకు చాలా ఆత్మీయులు వారు ఎప్పుడు కూడా నన్ను డాక్టర్ సాహెబ్ అని పిలిచేవారు తిరుమలరెడ్డి ఎంత మంచి మనిషి అంటే ఒక ఇప్పుడు తిరుమలరెడ్డి గారి గురించి చాలా చెప్తారు నాకు తెలిసిన రెండు విషయాలు మీకు చెప్తాను ఒకసారి నన్ను హైదరాబాద్ నుంచి గద్వాలకు రమ్మన్నాడు గద్వాల ఇంట్లో ఉన్నాడు నేను వచ్చాను వచ్చే వరకు 11 గంటల అయింది ఉదయం ఆ ఇంటి నిండా క్రిక్కిరిసిన జనం ఇంకెప్పటికీ తెలుసు కదా తిరుమలరెడ్డి అంటేనే అక్కడ జనం అంటే తిరుమలరెడ్డి ఏంటి అని నేను పాపం
లుంగి మీద కూర్చున్నాడు, బనీన్ వేసుకుని కూర్చున్నాడు. ఏందో భద్రం రెడ్డి ఇట్లా కూర్చున్నావు, షర్ట్ వేసుకుంటే ఆయన నా మీద రెస్పెక్ట్తో షర్ట్ వేసుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు. ఏంటి అక్కడ ఒక పంచాయతీ, ఆ ధరూర్ మండలం నుంచి రెండు వర్గాలకు ఏదో పంచాయతీ ఉంది, అక్కడ నుంచి ఒక 20 మంది, ఇక్కడ నుంచి 20 మంది వచ్చారు, 40 మంది. ఇంకా పంచాయతీ నడుస్తూ ఉంది, ఈయన చెప్తున్నారు, వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు, అలాగే చేసి చేసి ఇదివరకు ఆ పంచాయతీని ఒక కొలికి తెచ్చి పంచాయతీని ఒక కొలికి తెచ్చారు. తెచ్చిన తర్వాత అప్పటికి 2-3 నాకు ఆకలైతుంది, నేను పోతే ఇంక అక్కడ భోజనం చేయడం తప్పదు. ఏం రెడీ ఆకలైతుందంటే ఉండు డాక్టర్ సాబు ఉండు కొంచెం జగన్ ఇది అంటున్నాడు. అయిన తర్వాత తెగింది, తెగితే ఇంకా వాళ్ళు అందరు నమస్కారం చేసి రెడీ సాబు వస్తామని చెప్పి పోతున్నారు. ఎక్కడికి అన్నాడు, ఇంట్లో ఊర్లో పోతాడు. ఏం ఊర్లో పోతారు, భోజనం అయింది అక్కడ చేసిపోండి అన్నాడు. ఎక్కడైనా ఎవరైనా లీడరు పంచాయతీ చెప్తే భోజనం పెట్టే లీడర్లు మనం చాలా తక్కువ మంది చూస్తుంటాం. పంచాయతీ పెట్టిన వాళ్ళే, పంచాయతీకి వచ్చిన వాళ్ళే అంత అయితే ముట్ట చెప్తే నాయకులు మనం చూసాం చాలామంది. అలాంటిది అందరికి 40 మంది, మరి ఎప్పుడు భోజనం చేయించాడో ఏదో అర్థం కాదు, ఇక్కడే మాట్లాడుకుంటున్నాము అంతా చేస్తున్నాడు. ఆ భోజనం వాళ్ళు భోజనం చేశారు, సంతోషంగా వెళ్ళిపోయారు. ఇది తిరుమల రెడ్డి అంటే, తిరుమల అంటే ఇది. ఇంకోటి, తిరుమల రెడ్డికి పదవుల మీద ఆశ లేదు. నేను చాలా ఎప్పటి నుంచో గమనిస్తున్నాను కదా, తిరుమల రెడ్డికి చాలా క్లోజ్, చాలా సార్లు నా క్లినిక్ వచ్చాడు, నా దవాఖానకు వచ్చేవాడు ఆయన, వచ్చి 1-2 గంటల సేపు కూర్చునేవాడు, చాలా ఆత్మీయంగా ఉండేవాడు. ఆయన పదవుల మీద ఆశ లేదు. అంత ఆశ ఉంటే మొన్న ఇది ఎంపీపీకి రిజైన్ చేయరు ఎవరు, ఆయన గెలిచిన ఎన్ని కొన్ని సంవత్సరంలో కాలేదు రిజైన్ చేశాడు. అలా ఆ పదవి మీద ఆశ లేదు. పదవులకు ఈ నుండి ఏమీ లేదు, పదవులకి ఏ నుండి పదవులకు పేరు వచ్చింది, కానీ ఆ పదవుల నుండి ఏ పేరు రాలేదు. అలాంటి మనిషి తిరుమల రెడ్డి. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. అంతటి మహామనిషి స్వర్గలోకలు ఉన్నారని నాకు ప్రగాఢమైన విశ్వాసం. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనసారా కోరుకుంటూ, వారు ఎప్పుడూ నా జ్ఞాపకాల్లో ఉంటారు, అంతటి ఆత్మీయంగా ఉండేవాళ్ళం. ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుమల రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, ఈ కార్యనిర్వాహకులకు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. మరి నీకి తిరుమల రెడ్డి గారు ఉన్నటువంటి మధ్య జరిగినటువంటి అన్యోన్యతను చక్కగా వివరించారు. సార్ చెప్పిన దాంట్లో మనం ఏదైనా పని మీద పోతే ఆయన సొంత ఖర్చులతోని మరి మాపున్నారంటే బాపున్నారు. మరి చాలా సంవత్సరాలు తనకు ఆత్మీయంగా వెళ్ళినటువంటి వెంకటరాములు, ఐజ వెంకటరాము గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే సభా ప్రాంగణానికి వచ్చేసినటువంటి బండ్ల రాజశేఖర్ గారు కూడా మరి సంస్మరణ సభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాం. శాసనసభ్యులు, సోదరులు కృష్ణమోహన్ రెడ్డి గారు, గురువర్యులు తిరుమల రెడ్డి గారి సతీమణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సువర్ణమ్మ గారు, వదినమ్మ సుదర్శనమ్మ గారు, గౌరవనీయులు పెద్దలు సీతారాం రెడ్డి గారు, మసూదన్ రెడ్డి గారు, ఆత్మలింగారెడ్డి గారు, మాణిక్యరెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక దిగువన ఉన్నటువంటి వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, తిరుమల రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. రెడ్డి గారు మరణించి 1 సంవత్సరం అయ్యింది అంటే కాలం చాలా వేగంగా గడిచిపోతున్నట్టు లెక్క. 1995లో జిల్లా పరిషత్ సభ్యులు, గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారిని, మల్దకల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు విక్రమ్ సింహారెడ్డి గారిని, నాగేశ్వరరెడ్డి గారిని మల్దకల్ మైజ మండల పరిషత్ అధ్యక్షులు అన్న రాజశేఖరన్న, దయచేసి వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి. జెడ్పీటీసీ రాజశేఖర్ గారు, విజయ్ గారు, ప్లీజ్ వారితో, పెద్దలు తిరుమల రెడ్డి గారితో దాదాపు 27 సంవత్సరాల అనుబంధం. 83లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు వారు రాజకీయ అరంగేట్రం జరిగింది. 87 చివరిలో వారు సింగిల్ విండో ఐజక్ అధ్యక్షునిగా ఎంపిక కావడం జరిగింది. వాస్తవానికి 87 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎన్నికలలో మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని ఆకాంక్షిస్తే అప్పుడున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా
ఐజ పట్టణానికి చెందినటువంటి శరణబసప్ప గారికి మండల పరిషత్ అధ్యక్షునిగా పెద్దలు ఉప్పల్ గోపాల్ రెడ్డి గారు ఎంపిక చేసినప్పుడు వీరికి ఒక పది ఉండాలి మండల స్థాయిలో యువకుడు ఉత్సాహవంతుడు అన్నటువంటి ఉద్దేశంతో గౌరవ దివంగత శాసనసభ్యులు ఉప్పల్ గోపాల్ రెడ్డి గారు సింగిల్ విండోకి ఎంపిక చేస్తే ఎంపిక చేసినటువంటి పదవికి ఎక్కడ కూడా సమర్థవంతంగా న్యాయం చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది తిరుమల రెడ్డి గారు ఒక్కరే అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 94 శాసనసభ ఎన్నికలలో గౌరవనీయులు భరసింహారెడ్డి గారి గెలుపు కొరకు విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు మనం ఐజ మండలం గద్వాల్ నియోజకవర్గంలో అంతర్భాగం. వారి గెలుపుకు కృషి చేస్తూ వారికి ఉన్నటువంటి లక్ష్య సాధనను 95లో ఐజ మండల పరిషత్ అధ్యక్ష పదవికి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బి ఫార్మ్స్ ఇవ్వనప్పటికీ కూడా భరసింహారెడ్డి గారి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి ఎల్కూరు వెంకటరామరెడ్డి గారి పెద్దల సహకారంతో 17 ఎంపీటీసీలలో 13 ఎంపీటీసీలు ఏకఛత్రాధిపత్యంగా సాధించినటువంటి ఘనత కూడా తిరుమల రెడ్డి నాయకత్వానికి చెందుతా ఉంది. ఐజ మండల రాజకీయాలు ఒకసారి కూలంకషంగా పరిశీలించి చూస్తే తిరుమల రెడ్డి గారు ఒకవైపు, తిరుమల రెడ్డి గారిని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులంతా ఒకవైపు, అయినా ఏనాడు ఎంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనా తనకున్నటువంటి వ్యూహ బృందం, ఈరోజు ఇక్కడ వేమారెడ్డి గారు, నాగంగౌడ్ గారు, సోదరులు రామకృష్ణ గారు అందరి యొక్క సంపూర్ణ సహకారాలతో, పార్టీ క్యాడర్ యొక్క, పార్టీ కార్యకర్తల యొక్క మద్దతుతో అన్ని వ్యూహాలను ఛేదించి ఓటమి ఎరగని నేతగా ఐజ మండలంలో నిలబడినటువంటి ఏకైక వ్యక్తి తిరుమల రెడ్డి గారు. 95 నుంచి 2000 వరకు మండల పరిషత్ అధ్యక్షునిగా ఉన్న క్రమంలో నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి జన్మభూమి, నీరు మీరు మరియు పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక ప్రణాళికబద్ధమైనటువంటి పార్టీ. అలాంటి పార్టీలో ఒక మండల పరిషత్ అధ్యక్షునిగా ఉంటూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసినటువంటి ఘనత తిరుమల రెడ్డి గారిది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ డబ్బు చెల్లింపజేసేటప్పుడు ఒక క్లాస్కి 13,000 కట్టాల. భూంపురం ప్రతాప్ రెడ్డి గారు, యాపదినలో సోమశేఖర్ రెడ్డి గారు, మద్దిలెడ్డి గారు, చాలామంది మిత్రులు అందరూ కూడా అప్గ్రేడేషన్ చేసి దాదాపు 8 లేక 9 స్కూళ్ళు అప్గ్రేడేషన్ చేయించినటువంటి ఘనత కూడా తిరుమల రెడ్డి గారికి దక్కుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి వీరి నాయకత్వాన్ని చూసి చంద్రబాబు ముగ్ధుడై ఒక దశలో టికెట్ అడిగినాం. ఎల్కూరు వెంకటరామరెడ్డి గారు ఒకవైపు, గద్వాల జిల్లా పరిషత్ మాజీ సభ్యులు వెంకటాద్రెడ్డి గారు ఒకవైపు, వీరొకవైపు చాలా రోజులు హైదరాబాద్లో మకాం వేసి టికెట్కు మేము ప్రయత్నం చేస్తే ఏమో ఆ రోజునటువంటి రాజకీయ కారణాల చేత మాకు టికెట్ రాలేదు. భీముడు గారికి టికెట్ పార్టీ డిక్లేర్ చేస్తే కూడా పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి భీమును గెలుపు కొరకు అహర్నిశలు కృషి చేసి ఐజ మండలం నుంచి 4,000 మెజారిటీ పైబడిచ్చినటువంటి ఘనత కూడా తిరుమల రెడ్డి గారిదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మాకు అప్పటికి కృష్ణమోహన్ రెడ్డి గారితో బాగా సాన్నిహిత్యం. ఇవన్నీ వారికి అన్ని విషయాలు చూర్ణంగా తెలిసినటువంటి అంశాలు. 2001లో జిల్లా పరిషత్ సభ్యునిగా ఐజలో దాదాపు మేము ఒకవైపు, సోదరులు రామకృష్ణ గారు, వేమారెడ్డి గారు, నాగన్న గారు, భద్రయ్య గారు, మల్లయ్య గారు మండల పరిషత్ నిధులను, జిల్లా పరిషత్ నిధులను, గ్రామ పంచాయతీ నిధులను సమన్వయం చేసుకుంటూ ఐజ పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత కూడా దివంగత ప్రియతమ నాయకులు తిరుమల రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ప్రయత్నాలు చేసినాం. 2001 నుంచి 2006 వరకు అసలు అలు పెరగని పోరాటం చేసి ఐజ పట్టణాభివృద్ధికి కృషి చేసి ఐజ పట్టణంలో జిల్లాలోనే
ఒక మోడల్ విలేజ్ గా తీసుకొచ్చినటువంటి గణత తిరుమల రెడ్డి గారికి దక్కుతా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అనేక పెద్దలు డాక్టర్ వెంకటేష్ శ్రీనివాసరావు గారు చెప్పారు ఒక దశలో హాస్పిటల్ నుంచి బయటికి వస్తే వారి మిత్రుడు డాక్టర్ ఎస్ నిర్మల్ కుమార్ గారు అనుకుంటా నాంపల్లి కేర్ హాస్పిటల్లో వారి సూచన మేరకు వారిని సంప్రదించి వారి సూచన మేరకే డాక్టర్ రాజశేఖర్ రావు గారితో సర్జర్ కూడా వారే వారి అన్నిటికీ మార్గదర్శకులు మాకు డాక్టర్ టీజీకే శ్రీనివాసరావు గారు టీజీకే వెంకటేశ్వరరావు గారు మరి అన్ని సందర్భాలలో వారికి చేదోడుగా వాదోడుగా ఉన్నాం కొన్ని అంశాలలో విభేదించినాం పార్టీ వదిలిపోవద్దు అని చెప్పి నేను వేమారెడ్డి గారు నాగంగౌడ్ గారు రామకృష్ణ గారు అయితే కుండబద్దలు కొట్టుకొని చెప్తారు 2006 లో మీరు గద్వాల్ జెడ్పీ తీసి టికెట్ ఆశిస్తున్నారు మనం ఇబ్బంది పడతాం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వేరు ఇది మన సొంత మండలం పక్కలో ఉన్న మండలానికి మీరు పోయి పోటీ చేస్తే మీకు ఇబ్బందులు ఎదురైతాయి అని చెప్పి రామకృష్ణ గారు ఇక్కడనే ఉన్నారు ఇంకా ఇద్దరు రాలేదు మా సన్నిహిత సహచరుల బృందంలోని వ్యక్తులు మేము ఎంత ఘోషించినా ప్రాణేశ్వరరావు గారి సూచన మేరకు గద్వాల జెడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి చెందితే కూడా ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించినటువంటి చరిత్ర నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి తిరుమల రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మేము ఓడిపోయింది పెద్దలు తిరుమల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతిలోనే అయినా ఎన్నడూ కూడా కృష్ణమోహన్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా విభేది ఆ రోజున్న పరిస్థితులకు అనుగుణంగా మనం పోటీ చేసినాం తదనంతరం జరిగిన రాజకీయాలలో గౌరవ శాసనసభ్యులు కృష్ణమోహన్ రెడ్డి గారి విజయం కొరకు ఎన్నో మహిళా సభలు నిర్వహించినాం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నాకు రాని అవకాశం కృష్ణమోహన్ రెడ్డి గారి కన్నా దక్కాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో కృష్ణమోహన్ అన్న విజయం కొరకు కూడా అవిరళ కృషి జరిపినటువంటి మహానాయకుడు తిరుమల రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మనిషికి మరణము తప్పదు మరణించిన ప్రజల్లో జీవించడము కొంతమందికే సాధ్యము అలాంటి ఘనత తిరుమల రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుణ్ణి ధన్వంతరి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ముగిస్తున్నా జై హింద్ మరి తిరుమల రెడ్డి గారికి ఆత్మీయుల్లో మళ్ళా వెంకటరాములు గారు ఒకరు ఉన్నటువంటి మక్కువ మనకి తెలియజేస్తుంది ఈ యొక్క పనులు ఆ పనితీరే ఈరోజు మరి జిల్లాలో మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మళ్ళీ ఏముకునేటువంటి గవర్నయులు జంబు రామన్ గౌడ్ గారు మాట్లాడిందే కోరుతా ఉన్నాం ఈరోజు కీర్తి శేషులు అన్న తిరుమల రెడ్డి గారి ప్రథమ వర్ధంతి యొక్క మహాసభకు వచ్చినటువంటి పెద్దలు గౌరవ శాసనసభ్యులు బండ్ల కృష్ణమరెడ్డి గారు ఇంకా మార్కెట్ చైర్మన్ సువర్ణమ్మ గారు ఇంకా వేదిక మంది పెద్దలన్న మధుసూన్ రెడ్డి గారు సీతారాం అన్న మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరున అందరికీ మార్కెట్ చైర్మన్ శ్రీధర్ గౌడ్ కింద వేదిక కింద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఎంపీపీలు జెడ్పీటీసులు మిగతా నాయకులు అందరికీ ముఖ్యంగా తిరుమలరెడ్డి అన్న కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు అన్న ఎక్కడికి పోలేదు, మన మధ్యలో ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మన అందరిలో ఉన్నారు, అందరు గుండెలను అప్రయత్తంగా ఉన్నాడని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన మరణాన్ని ఎవరు ఇది చేసుకోలేము, ఇంకా ఆయన మరణించాలంటే లేడు అన్న ఉన్నాడు, లేడు ఎక్కడ పోలేడు, ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్ పోయినాడు, పని మీద పోయినాడు, మళ్ళా వస్తాడనేది ఒక నమ్మకంతో ఆశయంతో ప్రతి ఒక్కరికి ఒక గుండెల్లో పెట్టుకునే అన్నని గౌరవిస్తున్నారు. ఎందుకంటే అన్న గురించి చెప్పడం చాలా ఉంది. చరిత్రలో ఎందరో మహానుభావులు పుడతారు, అందరూ కొందరే చరిత్రలో మిగిలిపోతారు. ఆ చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తుల్లో తిరుమలరెడ్డి అన్న ఒక్కరని మీ వేదిక పరంగా అందరికి తెలియజేస్తున్నా. ఎందుకంటే నిర్వహించి ఘనంగా వారం 10 రోజులు చేసి ఆయన ఈ పండలావుడికి మన జోగులాంబ జిల్లాలే ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి తిరుమలరెడ్డి గారు చెప్తున్నా.
ఈ రోజు మన మధ్యలో లేకున్నా ఎక్కడ ఏ జాతర జరినా ఏ పండగ జరినా ఎక్కడ చూసినా బండలాగుడు పోటీలు జరుగుతున్నావంటే నిజంగా అన్న యొక్క ఆశయమేని ఆయన యొక్క ఫాలోయింగ్ అని నేను ఈ వేదిక పరంగా అందరికీ తెలియజేస్తున్నాను. కార్యక్రమం గతంలో ఎన్నో చేశాడు, ఒకరోజు రక్తదాన శిబిరం పెట్టాడు. బావమర్ది గద్వాల స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారికి, టాప్ టు బాటమ్ విచేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మీరందరూ కూడా వేరే కాదు మా భావ కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచేసినందుకు మీ అందరికీ కూడా అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి అంటే మన అందరికీ ఒక ధైర్యం. ఈరోజు ఆ ధైర్యాన్ని కోల్పోయినాం. వనమెడిచిన కోతి ఎలా ఉంటుందో మన బతుకులు అలా అయిపోయినాయి. ఈనాడు ఈ కార్యక్రమము తిమ్మారెడ్డి ఫోన్ చేసి అనా 20 రోజుల క్రితము బావగారి ప్రథమ వర్ధంతి వస్తుందని చెప్తే, అయ్యో అప్పుడే సంవత్సర దినం అయిపోయిందే మా బావ లేక బావమర్ది లేక అని చెప్పి బాధపడ్డాం. ఏ కార్యక్రమం చేసినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నా బూతో నా భవిష్యత్ అని చెప్పి విధంగా ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేపట్టినట్టుగా ఎవరు చేపట్టలేరు. మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు అన్నారు, తిరుమల రెడ్డి గారు, మేము ఎన్నో సంవత్సరాల నుండి వృషభ రాశుల బల ప్రదర్శన చేస్తున్నాము, నీ మాదిరి సిస్టమేటిక్గా మేము చేయలేకపోతున్నాము, మీ దగ్గరకు మీరు మొదలు పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చి వెళ్ళడం మూలంగా ఓహో మేము ఇలా చేయాల్సి వస్తుంది అని చెప్పి నేర్చుకొని మేము కూడా మిగతా కార్యక్రమాలలో మేము ఆ విధంగా చేపట్టేవాళ్ళము. కాబట్టి ఆయన వెంకటరాములు చెప్పినట్టు మొట్టమొదట సింగిల్ విండో ప్రెసిడెంట్ అయితే, మరి ఆ రోజు మాజీ దివంగత నేత ఎంపీ జయపాల్ రెడ్డి గారి మామ ఆశీర్వాదంతో సహకారంతో, మరి ఉప్పల్ గోపాల్ రెడ్డి మామ ఎమ్మెల్యే గారి సహకారంతో ఐజా బస్టాండ్ని అక్కడ నుండి తీసేస్తే ఆ స్థలాన్ని సింగిల్ విండో ఆఫీస్కి శాంక్షన్ చేయించుకొని అక్కడ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టేయడం జరిగింది. అమావాస్య పండగ ఉగాది నాడు